లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లైఫ్ లో చాలా విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి, కానీ వైద్యం విషయంలో మాత్రం అది 200% నాట్ కరెక్ట్. దాన్ని నిరూపించేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. నీరసంగా ఉందని సొంత వైద్యం చేసుకున్న అంజలి అనే నర్స్ మృతి చెందింది. భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో నర్స్ గా పనిచేసే అంజలి నీరసంగా ఉందని సెలైన్ ఎక్కించుకుంది. అయితే సెలైన్ ఎక్కుతూ ఉండగానే శ్వాస అడగా వాంతులు చేసుకుంది. హుటాహుటిన ఆమెను ఎంజీఎం కు తరలిస్తూ ఉండగానే మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ఒక నర్స్ తనకు తాను వైద్యం చేసుకుంటుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హాస్పిటల్ వైద్యులు ఏమంటున్నారు? అంటే నిన్న నైట్ డ్యూటీ చేసిన తర్వాత తాను నీరసంగా ఉందంటూ అతని తోటి సిబ్బంది చెప్పినటువంటి అంజలి, తాను సొంతంగానే ఎవరికి చెప్పకుండానే తనకు వైద్యం తెలుసు అనుకునే సెలైన్ బాటిల్ కూడా పెట్టుకుంది. ఆ తర్వాత దాదాపు పెట్టుకున్న 10 నిమిషాలకే పూర్తిగా ఆమెకు శ్వాస ఇబ్బంది కలగడం, వెంటనే అక్కడే వాంతులు చేసుకుని కోమాకు వెళ్తున్నాను అంటూ కూడా అరుపులు అరవడంతోనే వెంటనే సెలైన్ బాటిల్ తీసేసి అక్కడటువంటి సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్ లోపల వరంగల్ ఇంజన్ తరలిస్తుండగానే మార్గం మధ్య లోపల ముగిసింది. అయితే తాను నిరసంగా ఉంది, తాను సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటున్నాడు తోటి సిబ్బంది చెప్పినట్లు తెలుస్తుంది. కానీ వారంతా కూడా తాను జోక్ చేస్తున్నట్టు కూడా భావించారు. కానీ వారికి తెలియకుండానే ఆమె సెలైన్ బాటిల్ తెచ్చుకోవడం, వెంటనే ఆ నర్వ్ కూడా ఇంజెక్ట్ చేసుకోవడంతో పూర్తిగా అందులో కొంత ఆమె చేసుకుంటున్న క్రమం లోపల అది కొంత విషమించిందని కూడా చెప్తున్నారు. మొత్తానికి తాను ఏ ఆరోగ్యం గురించి ఏం తెలియకుండానే తాను నర్స్ ఇంజక్షన్ వేసుకుంటాను సెలైన్లు వేసుకుని చెప్పడం కూడా కొంత ఆమె ఆరోగ్యం క్షీణించడం కారణం కావచ్చు అంటూ కూడా భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఆ యొక్క మృతురాలు అంజలికి సంబంధించిన బంధువు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎందుకంటే తోటి సిబ్బంది తనకి ఇచ్చారా అనేది కూడా క్లారిటీ లేకపోవడంతో దానిపై విచారణ చేయాలంటూ పిటిషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తంగా నర్స్ పని చేస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యం విషయం లోపల స్వయంగా తనకు తానుగానే ట్రీట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయడమే తన ప్రాణాలు తీయవచ్చు అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా విచారణలో కూడా పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది సార్.